ఈరోజు మనం అపవర్తన అయస్కాంత మాపకాన్ని ఉపయోగించి చేసే ప్రయోగాన్ని తెలుసుకుందాం ఒక దండయాస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ దిశలుగా నిలబడుతుందని కింది తరగతుల్లో తెలుసుకుందాం దండయాస్కాంతానికి చివరల వద్ద కొద్దిగా లోపలికి అయస్కాంత ధ్రువాలు ఉంటాయి ఉత్తరం వైపుకు సూచించే చివర ఉత్తర దక్షిణ వైపుకు సూచించే కొన వద్ద దక్షిణ ధ్రువాన్ని ఉన్నట్టుగా చెప్తాం అంటే ఈ రెండు ధ్రువాల మధ్య గల దూరాన్ని అయస్కాంత దైర్ఘ్యం అంటారు అంటే అయస్కాంత దైర్ఘ్యం దండయాస్కాంతం నిజమైన పొడవు కన్నా కొంత తక్కువగా ఉంటుంది అని అర్థం దండయాస్కాంతం నిజమైన పొడవు ఎక్స్ అయితే అయస్కాంత దైర్ఘ్యం టూ ఎల్ ఇజ్ ఈక్వల్ ఐదు బై ఆరు ఇంటూ ఎక్స్ అవుతుంది దండయాస్కాంత భ్రామకం దాని ధ్రువసత్వం అయస్కాంత దైర్ఘ్యాల లబ్ధానికి సమానం అంటే క్యాపిలియమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల టూ ఎల్ అన్నమాట ఒక దండయాస్కాంతానికి అయస్కాంత అనేది మౌలికమైన అభిలక్షణం ఒక దండయాస్కాంతానికి మరొక దండయాస్కాంతానికి ఈ అభిలక్షణమే ప్రధానమైన భేదం అయస్కాంత మాపకాన్ని ఉపయోగించి రెండు దండయాస్కాంతల భ్రామకాలను పోల్చవచ్చు అయస్కాంత మాపకం టాంజెంట్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది ఆ సూత్రం ఏమిటో ఇప్పుడు చూస్తాం ఒక చిన్న అయస్కాంత సూచన దాని మధ్య బిందువు వద్ద సూదిమునపై స్వేచ్ఛగా ఉంచితే అది భూ అయస్కాంత యామ్యోత్తర దిశలో స్థిరత్వాన్ని పొందుతుంది ఇప్పుడు దానికి లంబంగా మరొక అయస్కాంత క్షేత్రాన్ని దాని మధ్య బిందు వద్ద ప్రయోగించినట్లయితే అయస్కాంత సూచి దిశ నుండి కొంత అపవర్తనం చెందుతుంది ఈ అపవర్తనం థీటా అయితే సదిశాధర్మాల్ని అనుసరించి ట్యాన్థీటా ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు లేదా బీఈ్ ఈక్వల్ టు బిహెచ్ టాన్థీటా అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ బీహెచ్ అనేది భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం అన్నమాట ప్రయోగ ఉద్దేశాలు ఒకటి అపవర్తన అయస్కాంత మాపకాన్ని ఉపయోగించి రెండు చిన్న దండయస్కాంతాల అయస్కాంత భ్రామకాలను పోల్చడం రెండవది అపవర్తన అయస్కాంత మాపకాన్ని ఉపయోగించి అయస్కాంతత్వంలో విలోమవర్గ నియమాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించడం కావలసిన పరికరాలు దీనికి ఒక అయస్కాంత మాపకం బ్రాహ్మకాలను పోల్చవలసిన రెండు దండయస్కాంతాలు కావాలి వర్ణన అయస్కాంత మాపకం నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇది ఒక గుండ్రని పెట్టె ఇందులో ఈ నల్లగా చిన్న లోహపు ముక్కలాగా కనిపించేదే అయస్కాంత సూచి ఇది ఒక సూది మునపై ఘర్షణ లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా మధ్య బిందువు వద్ద సమాంతరంగా నిలబడి ఉంది ఇది ఉత్తర దక్షిణ ధ్రువాల దిశలో నిలబడి ఉంది కదా ఇదిగో దానిపై కనిపించే ఎర్రని బిందువు దాని ఉత్తర ధ్రువాన్ని గుర్తించడానికి పెట్టారు దీనికి లంబంగా మధ్యలో ఒక పొడవాటు సూచిక కనిపిస్తోందా అదే అల్యూమినియం సూచిక ఈ అల్యూమినియం సూచిక మధ్య బిందువు అయస్కాంత సూచిక మధ్య మధ్యబిందువు వేస్తూ ఉంటుంది అంటే ఈ అల్యూమినియం సూచిక తూర్పు పడమరుల దిశగా ఉంటుందన్నమాట గ్రహించారా అల్యూమినియం సూచిక కొనలు ఒక వృత్తాకార స్కేలు మీద ఉన్నాయి చూసారా ఆ స్కేలు డిగ్రీలలో ఉంటుంది కానీ కానీ దానిలోని విభాగాలు నాలుగు భాగాల్లో జీరో నైంటీ జీరో నైంటీలుగా గుర్తించబడి ఉంటుంది ఈ వృత్తాకార స్కేలు కేంద్రం సూచిని మోస్తున్న సూది స్థానంతో ఏకీభవిస్తూ ఉంటుంది సూచి కింద ఒక వృత్తాకార దర్పణం కూడా ఉంది చూసారా పైనుంచి చూచినప్పుడు సూచి ప్రతిబింబం సరిగ్గా సూచి కిందే ఉంటే ప్రతిబింబం మనకు కనిపించదు అప్పుడు మనం దృష్టి విక్షేప దోషం లేకుండా సూచిని చూస్తున్నాం అన్నమాట ఇదొక పొడవాటి చెక్కబల్ల సుమారు ఒక మీటరు ఉంటుంది ఈ బల్లకు వైపులా మీటర్ స్కేలు భాగాలు ఇటుసగం అటుసగం బిగించారు చూశారా అంతేకాక ఈ బల్ల మధ్యలో ఒక గాడి కూడా ఉంది ఈ గాడి కేంద్రంతో రెండు వైపులా ఉన్న అర్ధమీటర్ స్కేలు శూన్యస్థానం ఏకీభూవిస్తూ ఉంటుంది పెట్టే కింది భాగం ఈ గాడిలో సరిగ్గా దిగబడిపోతుంది ఇప్పుడు పెట్టే కేంద్రం గాడి కేంద్రంతో ఏకీభూవిస్తూ ఉంటుంది పెట్టెను గాడిలో త్రిప్పడానికి వీలుగా ఉంటుంది అలా తిప్పినప్పుడు వృత్తాకార స్కేలు పెట్టెతో సహా తిరుగుతుంది కాని అయస్కాంత సూచి తిరగదు ఇదంతా కలిపి ఒక్క మాటలో చెబితే అదే అపవర్తన మాపు